హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకు కాల్ ఫార్వార్డింగ్ అంటే ఏంటో, అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అది కాల్ ఫార్వార్డింగ్ ఎనేబుల్ ఎలా చేయాలి, డిజేబుల్ ఎలా చేయాలి, కాల్స్ ఎరేజ్ ఎలా చేయాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండింగ్లో ఒక కోడ్ అనేది ఒకటి చెప్పనమాట, అది మీకు యూజ్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది కాల్ ఫార్వర్డింగ్ మీద. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. మీ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసాక కాల్ ఫార్వర్డ్ చేయాలంటే ఒక కోడ్ అనేది టైప్ చేసి మీరు ఏ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. సో కోడ్ ఇదిగోండి, 666-62 అని టైప్ చేసి మీరు ఏ నెంబర్కి కాల్స్ అనేవి ఫార్వర్డ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ టైప్ చేయండి. నేను ఇక్కడ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ యాష్ కొట్టి కాల్ చేయండి. కాల్ చేస్తే ఒకవేళ మీకు డ్యూయల్ సిమ్ అయితే సిమ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఏ నెంబర్ని కాల్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మీకు వచ్చే కాల్స్ అన్నీ అవతలకు వెళ్తాయి. అది ఎప్పుడంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు. ఇప్పుడు మీరు కాల్ ఫార్వర్డింగ్ జరపాలనుకుంటే ఇక్కడ మీ సిమ్ అనేది ఆపేసుకుంటే, నేనైతే ఫ్లైట్ మోడ్లో పెడుతున్నాను, ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటే మీకు కాల్ ఫార్వర్డింగ్ కాల్స్ అన్నీ మీరు పెట్టుకున్న నెంబర్కి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు డ్యూయల్ సిమ్ అనుకోండి, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే సిమ్ని ఆపేయండి. ఇంకో సిమ్ రన్ అవ్వాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ సెట్టింగ్స్ ఇక్కడ మీకు సిమ్ కార్డ్స్లో ఇక్కడ మీరు ఏ నెంబర్ ఫార్వర్డ్ అవుతున్నాయో అది డిజేబుల్ చేసుకుంటే ఫార్వర్డ్ అనేది జరుగుతుంది, యాక్టివేట్ అయింది. కానీ జరగాలంటే ఇక్కడ సిమ్ అనేది ఆగితే ఇక్కడ కాల్స్ అన్నీ వేరే మీరు పెట్టిన నెంబర్కి అయితే వెళ్తాయన్నమాట. ఇప్పుడు నేను కాల్స్ అన్నీ డిజేబుల్ అయితే ఎలా చేయాలో చెప్పిస్తాను. కాల్ ఫార్వర్డింగ్ ఎరేజ్ చేసి స్విచ్ ఆఫ్ అయిపోయినా మీ ఫోన్స్ మీకే రావాలి అనుకున్నట్టయితే ఇక్కడ 00002 అని కొట్టం చూసారా, ఆ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు కాల్ ఫార్వర్డింగ్ ఎరేజ్ చేయాల్సిన నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే చేస్తే ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఎరేజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా. ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ అనేది ఎరేజ్ అయిపోయింది. మీకు అంతకీ నమ్మకం లేకపోతే నేను ఫస్ట్లో ఒక కోడ్ అనేది చెప్తున్నాను కదా, మీరు కూడా చెక్ చేసుకోండి మీ నెంబర్ మీద ఏమైనా కాల్ ఫార్వర్డింగ్ ఉన్నాయో లేదో. ఇప్పుడు నేను కోడ్ చెప్తాను చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఎరేజ్ అయ్యిందా లేదా అనేది. ఇక్కడ స్టార్ యాష్ 62 అని టైప్ చేశాక కాల్ చేయండి. మీకు కాల్ ఫార్వర్డింగ్ ఆగిందో లేదో, మీకు ఏమన్నా కాల్ ఫార్వర్డింగ్ జరుగుతుందో లేదో తెలుస్తుందన్నమాట ఆ నెంబర్ మీద. సో చేశాను. ఇక్కడ వాయిస్ నాట్ ఫౌండెడ్ అని వచ్చింది చూసారా, కాల్ ఫార్వర్డింగ్ అయితే లేదు. ఒకవేళ ఉంటే అక్కడ మీకు నెంబర్ చూపిస్తుందన్నమాట నెంబరు, ఈ నెంబర్కి కాల్ ఫార్వర్డింగ్ జరుగుతుంది అనేది. కాల్ ఫార్వర్డింగ్ ఎరేజ్ అయితే మీకు కాల్స్ అనేవి మీకే వస్తాయి, వేరే నెంబర్కి అయితే వెళ్ళవు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా అవతలకి ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది తప్ప కాల్ ఫార్వర్డింగ్ అనేది జరగదు. ఈ విధంగా ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను కాల్ ఫార్వర్డింగ్ మీద. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ఛానల్లో మీ యూట్యూబ్లో వస్తాయి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.